మావాడైతే పట్టిండు బ్యాటరు, ఓదల బ్యాటరు. బోల్డ్ పట్టు బాగా బోల్డ్ మావాడు. ఏనా గుద్దాడతాడు ఈ అమ్మనోళ్ళు. అయితే టాస్ విన్ అయ్యారు, విన్ అయితే బౌలింగ్ అయితే తీసుకున్నారు. చిన్న కాలువల వర్సెస్ ఓదల. ఇక ఫస్ట్ బౌలింగ్ చేసేది అయితే సాయి. ఫస్ట్ బాల్కే ఫస్ట్ వికెట్ సాయి తీసేసిండు. ఇట్లుంటుంది మరి, మినిమం ఉండేది మనలతోటి. ఫస్ట్ బాల్ ఫస్ట్ వికెట్, గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్ సాయి. ఓ క్యాచ్ మిస్ చేసిండు అరవింద్. ఫోర్ రన్. మన బబ్బులు అయితే ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. ఇక బౌలింగ్ చేసేది కూడా మన బబ్బులే. ఇక మనోడు అయితే ఫస్ట్ బాల్ అయితే ఇస్తాడు. అబ్బా మిస్. క్యాచ్. సాగర్ బౌలింగ్ చేసేది. నో బాల్. నాలుగు ఓవర్లు కంప్లీట్ అయినాయి. స్కోర్ 50. బౌలింగ్ చేసేది రాకేష్. ఫస్ట్ బాల్ వైడ్. బోల్డ్. అబ్బా క్యాచ్ మిస్ చేసిండు మావాడైతే. చెందుగాడు చెందు. రౌండ్ అవుట్ అయ్యిండు. చెందుగాడు అయితే కొట్టిండు ఇప్పుడే. ఇప్పుడైతే ఓదల సెకండ్ ఇన్నింగ్ బ్యాటింగ్ పట్టింది. గెలుతో గెలువ అయితే చూద్దాం మన వాళ్ళు ఎట్లా ఆడతారో. అయ్యా బోల్డ్. ఫస్ట్ బాల్ బ్రో మీరే. మళ్ళంటాడు ఎదురు. ఆడు
లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్మెన్ కథమే కానీ అటు పెట్టుకోడు ఫోర్ ఫోర్ రాకేష్ అయితే 50 కొట్టింది ఇప్పుడే విజయవంతంగా గిట్ల ఈరా బ్యాట్కు సింపుల్ ఇప్పుడు మన బ్యాటర్ పోతాడు ఓదల బ్యాటర్ పోతాడు రాకేష్ హైలైట్ అను మావాడు అయితే పట్టిండి బ్యాటరు ఓదల బ్యాటరు బౌల్ పట్టు బాగా బౌల్ మావాడు మావాడు ఎంత కొడతాడు బ్యాట్ జారుతుందని దుబ్బ రాసుకొని పడతాడు గుద్ద ఆడతాడు బ్రో రెండు బాల్లోకి రెండు వికెట్లు తీసిండు మూడో బాల్ ఏమవుతుందో హ్యాట్రిక్ అబ్బా ఇప్పుడైతే మొత్తానికి అయితే ఓదల టీం ఓడిపోయేటట్టుంది. ఒక్క బాల్లో 10 కొట్టాలి. ఇది మనకు బ్యాట్ బాల్ లాకుడే గొప్ప.